సెంటిమెంట్ మంట పెట్టింది సజ్జల వ్యాఖ్యల వివాదం అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది నేనెందుకు మాట్లాడానంటే అంటూ చివరకు సజ్జల వివరణ ఇవ్వాల్సి వచ్చింది నా ఉద్దేశం అది కాదంటూ నాలుక మడతేశారు సజ్జల సజ్జల మరోసారి తన నాలుకను మడతేశారు తాను చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ కు ఆయన చిరకాల మిత్రుడు కేసీఆర్ కు సెంటిమెంట్ అస్త్రంగా మారకపోగా వీరి రహస్య మైత్రికి ఎసరు పెట్టేలా మారడంతో మాట మార్చారు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానంటే అంటూ వివరణ ఇచ్చారు సుప్రీంకోర్టులో పాసింగ్ రిమార్కులుగా తమ న్యాయవాది చేసిన కామెంట్స్ తో వైసీపీని టార్గెట్ చేశారని ఒకసారి కిందకు పోయిన నీరు తిరిగి రాదంటూ సెలవిచ్చారు రాష్ట్ర విభజనపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉందని ఆర్టికల్ 3 ప్రకారం డివిజన్ జరగలేదని అప్పుడు చెప్పానన్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఒక పార్టీ గాని ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒకవేళ కుదిరితే మళ్ళీ కలిసి రావాలి మళ్ళీ కలిసి ఉండాలి ఉమ్మడి రాష్ట్రం అయితే బాగుంటుంది వి ఓట్ ఫర్ ఉమ్మడి రాష్ట్రం దానికోసం ఏ వేదిక దొరికినా కూడా మళ్ళీ కలవడానికైతే మా పార్టీ గాని ప్రభుత్వం గాని ఓటు అదే వస్తుంది అదే అడ్వకేట్ కూడా చేస్తుంది బట్ అది ప్రాక్టికల్ గా 8 ఇయర్స్ డౌన్ ది లైన్ ఇదైపోయినాక ఇంత అయిపోయి ఇష్యూస్ ఏదైనాక అప్పుడు పెండింగ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని ఎట్లా రిజాల్వ్ చేయాలనే దాని మీదనే ఎక్కువ చేయాల్సి వస్తుంది అది దాని మీద మేము ఇప్పుడు ముందు ఉంటున్నాం ఆ రోజు విభజనకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది మనం నిన్న ఉండవాలి గారి మాటల్లో 2-3 కొంచెం అంటే అసందర్భంగానూ అనిపించాయి ఎందుకు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నట్టు అనిపించాయి ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లేదు ఆ రోజు ఏదన్నా విభజన జరిగినప్పుడు అన్యాయం చేసింది ఎవరనుంటే ఈయన ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగే అప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పూర్తి ఇదైన పూర్తిగా వ్యతిరేకించి టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసింది లాస్ట్ సెకండ్ వరకు లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 8 ఏళ్ళు అయిపోయి 2 స్టేట్స్ సపరేట్ అయ్యాయి లాయర్ని అడిగితే ఐఎమ్ రిప్రజెంటింగ్ ఏ బైఫర్కేటెడ్ స్టేట్ ఆ బేసిక్ క్వశ్చన్ ఈరోజు అడుగుతున్నారు అని అన్నాడు ఒకవేళ ఆ క్వశ్చన్ మీదే మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగితే అసలు డివిజన్ అనేది ఆర్టికల్ 3 ప్రకారము త్వరగా జరగలేదు అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు మిగిలినవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి విభజన జరిగిన పద్ధతి సరిగా లేదు దీని మీద మళ్ళీ కూర్చోండి అని ఒకవేళ హైపోథెటికల్గా కోర్టు గారు ఇంకోవరంటే సహజంగా మేము ముందుంటామా అని అంటున్నాం ఇది ఇప్పుడు అంటున్నాం దీని మీద దీనికి వేరే ట్రయింగ్ టు రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటారు టూ మచ్ రీడ్ చేస్తే ఏం దొరకదు దాంట్లో ట్రాన్స్పరెంట్గా ప్లెయిన్గా ఆ రోజు ఎట్లున్నాము ఈరోజు అట్లే ఉన్నాం దా విషయమే ఆ రోజు ఎక్స్ప్రెస్ చేసాం మళ్ళీ చేస్తున్నాం దీంట్లో నుంచి రాజకీయాలు లాగాల్సిన అవసరం లేదు దీంట్లో నుంచి ఏదో రాజకీయాలు మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం అనడానికి అంతకంటే అసంబద్ధం లేదు అబద్ధము లేదు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఏం చేయాలనే విషయం పైన సజ్జల విభిన్నంగా స్పందించారు ఆ ప్రతిపాదన వస్తే సీఎం జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు ఆ వెంటనే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైసీపీకు లేదని మాట మార్చారు కర్ణాటక తమిళనాడులో తెలుగు వారు ఉండే ప్రాంతాల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదన్న సజ్జల అదే ఉంటే తెలంగాణలో పోటీ చేసే వాళ్లమే కదా అంటూ పరోక్షంగా ప్రస్తావించారు మా వరకు మేము స్పష్టంగా మా నాయకుడు ముందు నుంచి చెప్తున్నది ఒకటే మాకు ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ మెయిన్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీర్చగలదు అనే రకంగా పార్టీని నాయకులను తయారు చేసుకుని సైన్యం మేము ఎప్పుడు ఇక్కడ రెడీగా ఉంటాం దీనికి మించి ఇంకొకరి హెల్ప్ తీసుకొని ఇక్కడ చేయాలనో లేదా పొత్తులు పెట్టుకుని ఎట్లా ఒకటి అధికారంలో రావాలనే ఆలోచన లేనప్పుడు దాంట్లోనే ఒక క్లారిటీ మీకు ఉంది ఏది చేసినా మా పార్టీ ఇండిపెండెంట్గా చేస్తుంది దాంట్లో ఎవరో వచ్చి మద్దతు అడగడం దానికి ఏమి మాట్లాడాలనడం ఇవన్నీ హైపోతికల్ ఊసిపోకడిగే వీటిని డైవర్షన్ పాలిటిక్స్ తో సమైక్య వాదన వినిపించి మిత్రుడు కేసీఆర్ కు మంచి చేయాలనుకున్న వాదన బూమ్రాంగ్ కావడంతో అధికార పార్టీ ఇరకాటంలో పడింది తెలంగాణలోని అధికార పార్టీ మొదలకొని విపక్షాలు విరుచుకు పడడంతో స్ట్రాటజీ మార్చేసింది పనిగట్టుకుని మరీ సజ్జల నాటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది